కర్నూలు జిల్లా పాణి నియోజకవర్గం ప్రముఖ శైవిక క్షేత్రం కొత్తూరు సుబ్బారాయుడు దేవస్థానంకు సంబంధించి సంవత్సరం కాలానికి వేలంపాట నిర్వహించడం జరిగింది. ఆలయ నిర్వహణ అధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన వేలంపాటలో టెంకాయల అంగడి, గాజుల పటాల అంగడి, పూల అంగలకు బహిరంగ వేలంలో 7,47,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి తెలిపారు. సంవత్సర కాలం పాటు టెంకాయలు విక్రయించడానికి శిరసాని చంద్రశేఖర్ రెడ్డి 7,15,000 రూపాయలకు, గాజుల పట్టాల అంగడికి తలారి వెంకటేశ్వర్లు 18,000కు, పూల అంగడికి బీరం నాగేశ్వర రెడ్డి 14,000 రూపాయలకు పాటపాడి దక్కించుకున్నారు. ఈ వేలంపాట దేవాదాయ శాఖ నంద్యాల డివిజన్ తనిఖీ అధికారి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో నిర్వహించడం జరిగిందని, లాక్డౌన్ కారణంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 8,95,000 ఆదాయం తగ్గినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ శివరామిరెడ్డి, కృష్ణారెడ్డి, ఆలయ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సిరిసాని చంద్రశేఖర్ రెడ్డి గారు తెచ్చిపడ్డారుగా నిలిచి ఉన్నారు. ఆదాయం తగ్గడానికి కారణం లాక్డౌన్ మూలంగా అభిషేకాలు దేవస్థానంలో అభిషేకాలు లేవండి. దానివల్ల ఇప్పటికి 6 నెలలు అవుతుంది, అభిషేకాలు ఏమి లేవు. ఓన్లీ గర్భాలయ అంతరాలయ దర్శనం కూడా ఎవరికి లేదు కాబట్టి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఏమన్నా నష్టమైన వాళ్ళకి నష్టపరిహారం కోసం గవర్నమెంట్ రాశారు. వచ్చిన దానికి వాళ్ళకి ఏ ఆర్డర్స్ వచ్చినా అది ఒబే చేసి అభిషేకాలు ఎప్పటి నుంచి గవర్నమెంట్ ఇస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు.